సీఎం జగన్ పై దాడి వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. జగన్ బస్సు యాత్రకు వచ్చి ఆదరణ చూసి తట్టుకోలేకే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు టీడీపీ ముసుగులో కొంతమంది మాజీ ఐఏఎస్ ఐపీఎస్లు జగన్ పై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. నిన్న భౌతికంగా కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఒక కుట్ర కోణం ఉంది. ముఖ్యమంత్రి గారిని అంతమొందించాలని కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఈ బందిపోట్ల ముఠాకు ఆయన అడ్డంగా ఉన్నాడని, ఎదిరిస్తున్నాడని, వాళ్ళు బట్టలు ఇప్పదీశాడని గుబులుగా భయంగా వాళ్ళు దాడి పనులు పెట్టారు. ఈ కొత్తగా వచ్చిన నకిలీ డెమోక్రసీ గురించి మాట్లాడే అధికారులు, మాజీ అధికారులు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లుగా, మాజీలుగా, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. స్థాయిలో వాళ్ళందరూ ఒకటే వర్గం, అది పెత్తందారి వ్యవస్థ. ఆ పెత్తందారి వ్యవస్థకు ఇప్పుడు తూట్లు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని సంవత్సరాల పాటు దోసుకొని తిన్న వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుగా నిలబడ్డాడు. అందుకని ఆయన మీద దాడి జరుగుతుంది. దానిలో నుంచే మాటలు దాడి జరిగింది, దానిలో నుంచే మీడియాతో ప్రచార అబద్ధ ప్రచారాలు దాడి జరిగింది. ఇప్పుడు కొత్తగా భౌతిక దాడులు జరపడానికి మొదలుపెట్టారు.